వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మన వీడియోలో నాగల్ చవితి రోజున చేసుకునే నాలుగు రకాల ప్రసాదాల గురించి తెలుసుకుందాం చలివిడి చిమ్లి వడపప్పు నాగల్ రోజున ఈ నాలుగు రకాల ప్రసాదాలు సమర్పిస్తాం కదా ఇప్పుడు ఈజీ వేలో టిప్స్ తోటి చలివిడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా అని చెప్పి ఒక కప్ పచ్చి బియ్యం కానీ లేదు అనుకుంటే రేషన్ బియ్యాన్ని కానీ తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి అలా వాష్ చేసిన తర్వాత ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి బియ్యం మనకి ఎంత బాగా నానితే గ్రైండ్ చేసేటప్పుడు అంత త్వరగా కూడా మనకి గ్రైండ్ అవుతుంది నాగల చవితి రోజున చలిబడి చేసుకోవాలి అంటే కనుక రాత్రికే నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది కార్తీక పౌర్ణమికి అయితే సంధ్య వేళలో పూజ చేసుకుంటాం కాబట్టి మనం మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం నానిన తర్వాత దీన్ని ఏదైనా స్ట్రైనర్లో వేసేసుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ నానిన తర్వాత స్ట్రైనర్లో వేసిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అలానే పెట్టేసేయండి అలా పెట్టుకోవడం వల్ల దాంట్లో అస్సలు వాటర్ లేకుండా ఉంటుంది మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలండి బియ్యాన్ని ఒకవేళ వాటర్ ఉంటే కనుక మనకి పిండిలా కాకుండా ముద్దలాగా అయిపోతుంది ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ లేకుండా మనం మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి బియ్యాన్ని చూసారా మనకి ఈ విధంగా అయితే రైస్ ఫ్లోర్ రెడీ అయింది కదా అయితే చలివిడికి మనకి బాగా మెత్తగా ఉండే వరిపిండే కావాలండి దానికోసం అని చెప్పి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మనం ఇలా జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే బాగా మెత్తటి రైస్ ఫ్లోర్ అనేది కిందకు వస్తుంది కాస్త బరకగా ఏదైనా ఉంటే ఇలా జల్లెల్లో అయితే ఉండిపోతుంది చూడండి ఎంత మెత్తగా ఉంది కదా రైస్ ఫ్లోరు ఈ విధంగా ఉంటేనే చలివిడి అనేది బాగుంటుంది ఎక్కడా కూడా గరుకుతనం అనేది లేకుండా ఉండాలన్నమాట మళ్ళీ మనం గ్రైండ్ చేసేసుకోవాలి మిగిలింది మనం జల్లుల్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉండే రైస్ ఫ్లోర్ అయితే మనకు వస్తుంది ఈ విధంగా రైస్ ఫ్లోర్ వచ్చిన తర్వాత తడారిపోకుండా చేత్తో ఒకసారి జెంటిల్గా ప్రెస్ చేసి అయితే క్లాత్ పెట్టేసుకోండి చలివిడి చేయడం లేట్ అయితే దీంట్లోకి ముదిరిన కొబ్బరి చెప్పునైతే తీసుకోవాలి అయితే కొబ్బరి అనేది లేతగా ఉండేది అస్సలు తీసుకోవద్దండి అలా లేతగా ఉన్నది తీసుకుంటే కనుక చలివిడి పాకం లూజ్ అయిపోతుంది ఇలా ముదిరిన కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అయితే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మనం లేత కొబ్బరి కాకుండా ముదిరిన కొబ్బరిని తీసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ కప్ దాకా బెల్లం అనేది తీసుకోండి కొబ్బరి అనేది మీ ఇష్టం అండి బెల్లం అయితే హాఫ్ కప్ తీసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ హాఫ్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను మొత్తం అంతా ఒకేసారి వేయట్లేదు మొత్తం పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా మనకి గ్రైండ్ అయిన తర్వాత దీన్ని అడుగు నుంచి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి రైస్ ఫ్లోర్ ఒకేసారి కాకుండా ఇలా ఒక టూ టైమ్స్ వేసుకోవడం వల్ల మనకి బాగా మిక్స్ అయ్యి చలివి టేస్ట్ బాగుంటుంది చూసారా చలివిడైతే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి ప్లేట్లో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి చూసారా ఎక్కడా కూడా చెయ్యి కంటుకోకుండా చాలా సాఫ్ట్గా ఉండే చలివిడైతే రెడీ అయిపోయింది కదా అయితే కార్తీక పౌర్ణమి కానీ నాగల చవితి కానీ ఈ చలివిడి నేను చెప్పిన వేలో అయితే ట్రై చేయండి ఈ చలివిడికి పేరుకున్న నెయ్యి వేసుకుని అద్దుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పూర్వం అయితే అమ్మమ్మ వాళ్ళు చలివిడి పైన ఇలా నెయ్యి పేరుకున్న నెయ్యి వేసుకుని ఆ నెయ్యి ముంచుకొని తినేవారు చాలా టేస్టీగా ఉండేది నువ్వులతో చిమ్లి ఎలా చేసుకోవాలో చూద్దాం నువ్వులు బెల్లం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అయితే నాగల చవితి రోజు చేసే చిమ్లీకి మన నువ్వులు వేయించకూడదండి ఇలా పచ్చి నువ్వులనే తీసుకొని మిక్సీ జార్లో మూత పెట్టేసుకొని పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి అలా చేస్తే బాగా మెత్తగా అవ్వకుండా అవుతుంది దీంట్లోకి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆపి ఆపి గ్రైండ్ చేసుకోవాలండి అలా చేస్తే కనుక ఇలా చక్కగా మనకి జిగిరి లేకుండా బాగా వస్తుంది చిమ్లి అనేది బెల్లం అనేది మనకి బెల్లం కానీ మెత్తటి బెల్లం కానీ తీసుకోవాలి అచ్చు బెల్లం తీసుకుంటే జిగురు వస్తుంది చిమ్లీ బాగోదు నెక్స్ట్ మనం చూపించబోయే ఐటెం వచ్చేసి నాగల చవితి రోజును చేసుకొని వడపప్పు అండి దీనికోసం అని చెప్పి ముందుగా పెసరపప్పును తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాట అయితే నానబెట్టుకోండి ఇది నానేలోగా పానకం రెడీ చేసుకుందాం వేరొక గ్లాసులోకి వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా బెల్లం అయితే వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటే కరిగిపోతుంది పానకం అయితే రెడీ అయిపోయింది ఈలోగా మనకి పెసరపప్పు కూడా నానిపోయింది కదా ఇలా నానిపోయిన పెసరపప్పుని అస్సలు వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకుని పెసరపప్పుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా స్ట్రైన్ చేసుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీంట్లోకి మనకి కాస్త రుచిగా ఉండడానికి అలానే ఎప్పుడైనా కూడా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చప్పగా పెట్టకూడదండి దానికోసం అని చెప్పి కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి పెసరపప్పులు మనకి వడపప్పు కూడా రెడీ అయిపోయింది కదా ఆల్రెడీ పానకం రెడీ అయిపోయింది వడపప్ప రెడీ అయిపోయింది చలివిడి చిమ్లి ఈ నాలుగు ప్రసాదాలు నాగల చవితి రోజున నాగవేందడికి సమర్పిస్తే చాలా మంచిది మీరు కూడా ఈ నాగల చవితికి ట్రై చేసి ఎలా అనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్